రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న బీజేపీ మాటలను నమ్మవద్దని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్న అవసరం ఎంతైనా ఉందని బోయిన్పల్లి మండల బీఆర్ఎస్ నాయకులు కత్తెరపాక కొండయ్య పేర్కొన్నారు. బోయిన్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతు పరుస్తున్న అభ్యర్థులకే ప్రతి ఒక్కరూ పట్టం కట్టాలని టీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీకి ఓట్లేస్తే మోటార్లకు మీటర్లు రావడం ఖాయమని సందర్భంగా ఎద్దేవా చేస్తూ మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ కి దక్కుతుందని దీన్ని చూసి ఓర్వలేక బీజేపీ కాంగ్రెస్ నేతలు అనేక ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను టీఆర్ఎస్ఎస్ డైరెక్టర్లుగా గెలిపించుకోవాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొట్టపల్లి సుధాకర్ తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. బోయిన్పల్లి గ్రామంలో డిస్ట్రిక్ట్ కాలనీలో తిరగడం జరిగింది. ఇంటింటి ప్రచారంలో భాగంగా సెస్ ఓటర్లారా, మీ అమూల్యమైన ఓటు దాట గుర్తుపై వేసి నన్ను అధిక విజయంతో గెలిపించాలని మిమ్మల్ని పేరు పేరున కోరుకుంటూ మీకున్నటువంటి ఈ సెస్కు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లాలైనా నేను దగ్గరుండి సమస్య పరిష్కారం చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ అదేవిధంగా రైతులు కానీ ఓ కరెంట్ మోటార్లున్న రైతులు కానీ మీటర్లున్న రైతులు కానీ ప్రతి ఒక్కరూ నాకు వ్యాట్ గుర్తుపైన ఓటేసి దీవిస్తే మీ తరఫున నేను సెస్లో పోరాటం చేసి మీకున్నటువంటి ఎలాంటి విద్యుత్ ప్రాబ్లాలున్నా నేను దగ్గరుండి సమస్య పరిష్కారం చేస్తానని నేను ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. రైతు సోదరులారా, మీరందరూ దయించి నాకు ఓటు వేసి వ్యాటు గుర్తుపై ఓటేసి ఎల్లుండి శనివారం రోజు పొద్దున ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఎల్లుండి శనివారం పొద్దున ఎలక్షన్ బూత్ కాడికి పోయి వ్యాటు గుర్తుపై ఓటేసి నన్ను దీవించాలని బోయిన్పల్లి మండల ప్రజలను, బోయిన్పల్లి మండల గ్రామస్తులను, బోయిన్పల్లి మండల ఎస్సీ కాలనీ వాసులందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను.